వెల్కమ్ టు మాధవీస్ కిచెన్. ఈ రోజు నేను మీకు బ్రెడ్ ఉప్మా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్, నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చి గ్రీన్ పీస్, కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, ఆవాలు, ఒక నిమ్మకాయ, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఈ కూరగాయ ముక్కల్లో క్యారెట్ పీస్కి బదులు మీరు ఇంకే ముక్కలైనా తీసుకోవచ్చు. వేరే ఏదైనా వెజిటేబుల్ పీసెస్ ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు స్టవ్ వెలిగించి ఇందులో ఆయిల్ వేసుకుందాం. యాక్చువల్లీ ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఎవరో గెస్ట్లు వచ్చారు, టక్కుమని ఏదైనా టిఫిన్ చేయాలి, ఇంట్లో ఏం మెటీరియల్ రెడీగా లేవు, అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న ఏ వెజిటేబుల్ ఉన్నా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు. ఇంకా బ్రెడ్ అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో. దీంతో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, దీన్ని ఇలాగే రెండు ముక్కలుగా మిక్సీలో వేసుకున్నా కూడా అయిపోతుంది. లేదంటే ఇలా మిక్సీ పాట్లో వేసుకొని ఒక్కసారి ఇలా తిప్పంగానే కూడా ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. ఇది ఇలా నలిపేస్తే చాలు, పౌడర్గా అయిపోతుంది. ఇలా మొత్తం ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఆవాలు వేద్దాం. ఆవాలు చిట్పెట్టుకున్న తర్వాత పల్లీలు, పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం వేగం ఇవ్వాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పెట్టుకోవాలి. దీనికి అసలు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఓన్లీ మనం తాలింపు గింజలు, ఉల్లిపాయలు వేగే అంతవరకే వేసుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ని ఇంకా వండేది ఏం లేదు కదా, వచ్చి తాలింపు వరకే మనం వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. ఇందులో కరివేపాకు, కొంచెం వేగిన తర్వాత క్యారెట్స్ వేసేద్దాం. నేను ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో క్యారెట్స్ వేస్తాం. క్యారెట్స్
ఉంటుంది కొంచెం క్యారెట్స్ మగ్గాలి ఈ మగ్గే లోపల మనము బ్రెడ్ చక్కగా పౌడర్ చేసి పెట్టేస్తున్నాం రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా అంటే చాలు చక్కగా పౌడర్ అయిపోతుంది మిక్సీలో వేయాల్సిన అవసరం కూడా లేదు బఠానీలు మనం లాస్ట్ క్యారెట్స్ మొత్తం వేగాక బఠానీలు వేద్దాం ఎందుకంటే బఠానీలు ఆల్రెడీ ఫ్రోజన్ వి ఇలా వేయంగానే మగ్గిపోతాయి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం దీనిలో మనం పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ వేసేద్దాం వేసేసి బాగా తిప్పేసి ఇందులో కొంచెం ఉప్పు దీనికి కొంచెం సేపు మూత పెట్టి ఈ తాలింపు ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసాం కదా దీన్ని అంతా బ్రెడ్కి పట్టేంత వరకు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం మగ్గనిద్దాం బాగా అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసేసి ఇందులో నిమ్మకాయ పిండుకున్నాం ఉప్పు కారం పులుపు ఇందులో సీడ్స్ పట్టి తీసేస్తాం ఇంకా మనం ప్లేట్ కొత్తిమీర వేసేసి ఆపేసుకోవడమే చాలా కొత్తిమీర చూసారా వేడి వేడి బ్రెడ్ ఉప్మా రెడీ మామూలుగా బ్రెడ్ తినండి అంటే పిల్లలు తింటారా వెజిటేబుల్స్ సెపరేట్ గా తినమన్నా తినరు అదే ఇందులో బోల్డ్ అని క్యారెట్స్ పీస్ కొత్తిమీర ఇంకా గ్రౌండ్ నట్స్ ఇన్ని వేసి తాలింపేసి చక్కగా నిమ్మకాయ పిండిస్తే పిల్లలు 1 నిమిషంలో ఖాళీ చేసేస్తారు
మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మాధవీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.